अन्न पार्टी ने सपोर्ट चेयर लेते सोतंग आये पड़ता पेर कदा बीआरएस पार्टी दिन बिल्डअप टापिक मैं माटड मैं ओनली बीजेपी अनेट पार्टी ये स्टेट एंत पर्सेज ओटल मत चला होंम वर्क आये और टीम वर्क दानी तैयार चुस्कना आये एवर तो माटा मन कदा उ एंटी बीजेपी मन आंध्र प्रदेश अंत इपड़ू बीजेपी 98 कांग्रेस कुमलाट वाल 98 राष्ट्र में 18% ओटल नाग सीटल मन राजमंड्री गिरिजा लंकसानायडु गारु अभी कांग्रेस कुमलाट वाले बीजेपी की इकड़ू ओटिंग ले मल्ल 99 वेटी तेलुगुदेश कलवल पैस्थिंद 2004 वेटी ओडर मन वीरराज गार इबड़ते पदेमी रहा ओटल इन ने नीन व्यूहाल की दाखिल ना कांपटी ले आये माटाड़ता आये आये सबजेक्ट एंटी बीजेपी कारण वाल एंटी बीजेपी स्टैंड बलपड़ी अनेडो ऐम इंप्रेस विद नवरी सलाहदार लेन कांग्रेस मेंबर का उन्ना एक्सपेल नयटको नैन कांग्रेस पार्टी सभ्यत् एक्सपेल्चार देश में कांग्रेस पार्टी अभी जवहरलाल नेहरू टाइम में एद कांग्रेस पार्टी आ कांग्रेस पार्टी की संबंधी फिलासफी ने बैठक रहा नैक्स्ट इंकोट कामन पाइंट केसीआर गारो माटा बाग नषय केसीआर गारे जवहरलाल नेहरू अंटे आये पेद फैन जवहरलाल नेहरू गुरी आये चप्पन मटल नर्वा ने जवहरलाल नेहरू गार चला इष्ट తర్వాత వాళ్ళు కూడా నాకు ఇష్టం ఆయనకి తర్వాత వాళ్ళు ఇష్టం లేకపోవచ్చు ఎందుకంటే ఆయన నెహ్రూ ఒకటే చెప్పాడు నెహ్రూ జీవితం గురించి ఆయన నాలుగు మాటలు చెప్పినప్పుడు నేను రియల్లీ ఐ యామ్ ఇంప్రెస్డ్ సో ఈయనకి ప్రస్తుతం ఎంతవరకు అంటే కేసీఆర్ గారు బీజేపీ మీద వ్యతిరేకంగా పోరాడాలి అనేటువంటి నిర్ణయం ఏదైతే తీసుకున్నాడో ఆ నిర్ణయం తీసుకుని దానికి ఏం హోంవర్క్ చేస్తున్నాడు ఆయన ఏం పని చేస్తున్నాడు ఏ రకంగా వెళ్ళాలనుకుంటున్నాడు అన్నది నన్ను పిలిచి ఆయన మాట్లాడాలనేటువంటి కోరిక ఆయన కలగటమే నేను ఏమనుకున్నానంటే ఆయన కరెక్ట్ లైన్ లో వెళ్తున్నాడు లేకపోతే నేను అనామకుండి నన్ను కలవాలనేటువంటి ఆలోచన వచ్చిందంటే ఎవరెవరు ఉన్నారురా బీజేపీకి వ్యతిరేకం అని చూశాడనమాట నేను ఇక్కడ పెట్టినటువంటి ప్రెస్ మీట్ లో బీజేపీకి వ్యతిరేకంగా చాలా పెట్టాను ఈ స్టేట్ నుంచి పెద్ద ఇంకెవరూ లేరు నా ఉద్దేశంలో గట్టిగా మాట్లాడే వాళ్ళు బీజేపీకి వ్యతిరేకంగా కమ్యూనిస్టులు కాంగ్రెస్ ఉంటారు తప్ప రాష్ట్రపతి ఎన్నిక అది నాకేం సంబంధం ఉంటుంది చర్చ కాదు గురు ఇది అసలు చర్చే కాదు ఆయన కూర్చోబెట్టి ఒక 3 గంటల సేపులో నేను ఒక అరగంట మాట్లాడుతాను అతను 2.5 గంటలు మాట్లాడాడు ఇంతకుముందు మాకు అనుభవం ఉంది ఫ్లైట్ లో ప్యాకేజ్ పక్కన కూర్చోబెట్టుకుని ఢిల్లీకి వెళ్ళేదాకా క్లాస్ పిక్ ఇప్పుడు ఇదే ఇప్పుడు రిలీజియస్ రిలీజియన్ అన్నది ఒక ఎలక్షన్ ఇష్యూ చేయటం అనేది అది కరెక్ట్ కాదనే భారతదేశంలో ఉన్నటువంటి హిందువులు అధిక సంఖ్యాతులు భావిస్తారు హిందూ మతమే సెక్యులర్ హిందూ మతమే సెక్యులర్ మన మత గ్రంథాలు ఏది చదివినా సరే మనం ఎవరిని పూజించాలి ఎలా పూజించాలి ఏవి మన మత గ్రంథాల్లో లేవు మన మత గ్రంథం అంటే ఏముంది భగవద్గీత కదా భగవద్గీత అల్టిమేట్ సో భగవద్గీత చదివి దాన్ని అర్థం చేసుకున్న వాడు వెళ్ళి వీడే మతం వీడు ఉండకూడదు వాడుకోవాలి ఏవైనా అక్కడ ఉన్నటువంటి ఆ ఊర్లో ఉన్న కారణాల వల్ల మీకు ముస్లిం మీదో క్రిస్టియన్ మీదో కోపం రావచ్చు కానీ దానికి హిందుత్వం అని పేరెట్టడం మాత్రం చాలా తెలంగాణలో అన్ని చర్చిస్తున్నాడు రోజు అదే పని మీద ఉన్నాడు మొన్న కేబినెట్ లోనే చర్చించాడు రేపు 18-19 మళ్ళీ మీటింగ్లు పెట్టి చర్చిస్తారు ఆంధ్ర నుంచి ఇంకో పేరు చెప్పండి కాంగ్రెస్ కమ్యూనిస్టులు కాకుండా కాంగ్రెస్ కమ్యూనిస్టులు కాకుండా పార్టీ ప్రతివాడు పార్టీతో లింక్ అయి ఉంటే ఏం పిలుస్తాడు నేను ముఖ్య పాత్ర పోషించబోతున్నారని మీరు అనుకుంటే నాకేం అభ్యంతరం నేను అంటే నువ్వే ఉంటావని నేను అనుకోవచ్చు అనుకో కేసీఆర్ గారి మీద
దండయాత్ర కాదు, నేను బీజేపీ మీద 4-5 సార్లు చెప్పాను. నిన్న కేసీఆర్తో మాట్లాడిన తర్వాత డెఫినెట్గా నేను చెప్పింది ఓన్లీ 10%, అతను తయారు చేసింది 90% ఉంది. ఇంకా అన్ని కోట్ చేసిన కొటేషన్స్, వ్యవహారం, స్టాటిస్టిక్స్, ఎలా డౌన్ఫాల్ వచ్చింది, ఏ రంగంలో ఎలా దెబ్బతిన్నాం, పవర్లో ఎలా దెబ్బతిన్నాం, ఎలాగా తీసుకెళ్లి దేశం మొత్తాన్ని కొంతమందికి అప్ చెప్పేస్తున్నారు, దాంట్లో అవన్నీ మనము చేసే ఆరోపణలు. కానీ ఆరోపణలన్నింటినీ అతను నోట్స్ తయారు చేసి డే టు డే సహేతుకంగా మనం మాట్లాడితే అవతల వాడు కౌంటర్ చేయలేనంత నోట్స్ తయారు చేశాడు. తెలంగాణలో బీజేపీ బలపడుతుందనే ఉద్దేశంతో కేసీఆర్ ఇట్లా ప్రయత్నం చేస్తున్నారు వచ్చింది. ఇప్పుడు అక్కడ లోకల్ రాజకీయాల్లో చేస్తే చేసుకోవచ్చు. నాకెంతవరకు నేను ఎంతవరకు అంటే బీజేపీని వ్యతిరేకించడం అనేటువంటి విషయంలో నేను ఉంటాను. నేను ఎప్పుడు ఎవడు అందరూ బీజేపీలో జాయిన్ అయిపోయినా నేను బీజేపీని వ్యతిరేకిస్తాను. నేను బీజేపీతో సంబంధం ఉన్నటువంటి పార్టీకి ఓటు వేయను. నాకు బీజేపీ వాళ్ళు శత్రువులు కాదు. నా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు బీజేపీలో, ఆర్ఎస్ఎస్లో చాలామంది టాప్ లెవెల్ లీడర్స్ ఉన్నారు, ఒరే ఒరే అని పిలుచుకున్న ఫ్రెండ్స్. నాకేం వాళ్ళు శత్రువులు కాదు, కానీ వాళ్ళ విధానం తప్పు. మీరు ఇదేనండి, బీజేపీ అన్నది పెరగటం వల్ల దేశానికి వచ్చినటువంటి నష్టం ఏంటి అన్నది నేను అనేక సార్లు మీకు చెప్పాను. నేను చెప్పిన దానికన్నా ఇంకా చాలా పాయింట్లు ఉన్నాయి, నాకు తెలియని పాయింట్లు. అవన్నీ ఆయన ఎక్స్పర్ట్లతో మీటింగ్లు పెట్టి దాని నుంచి తీయించాడు. ఇంకేం మాట్లాడాలి, ఏ సబ్జెక్టు అసలు? ఇంకో సబ్జెక్ట్, మా ఇద్దరికి కామన్ సబ్జెక్ట్ ఉండడానికి అవకాశమే లేదు. ఏం ప్రకటించండి, దానికి డిస్కషన్ ఎందుకు? బీజేపీ వాళ్ళు ఒంటరిగా పోటీ చేస్తారు, 1% ఓట్లు వచ్చినా పర్వాలేదు. వాళ్ళు ఎందుకు సైడ్ తీసుకుంటారు? 25 సీట్లు వాళ్ళవైతే ఇక్కడ నిగ్గే 25 సీట్లు వాళ్ళవి. మీకేమన్నా అనుమానమా? బీజేపీ అక్కడికి వెళ్ళి మోడీకి ఓటేస్తారు. మోడీ ఎవరికి చెప్తే వాళ్ళు ఓటేస్తారు. ఎవరు గెలిచినా 25 సీట్లు వాళ్ళ సొంతం. ఇక్కడ వచ్చి మళ్ళీ ఒకరితో ఎందుకు కలవటం?